హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ మారిటోరియం టైంలో కూడా లాక్డౌన్ టైంలో కూడా ఈఎంఐస్ని ని బౌన్స్ చేయటం అట్లాగే బౌన్స్ ఛార్జెస్ వేయటం చెక్ బౌన్స్ ఛార్జెస్ వేయటం ఇలాంటివన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వేస్తూనే ఉన్నారు ముఖ్యంగా చెప్పుకోదగిన ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ సో ఎందుకు బజాజ్ ఫైనాన్స్ అంటే మనం ఇంతకు ఇంతకుముందు ఆల్రెడీ కూడా మనందరికీ తెలుసు లోన్ అప్లికేషన్స్ వాళ్ళు ఎలా అయితే కాల్స్ చేసి ఎట్లా ఈఎంఐస్ యొక్క ఇంట్రెస్ట్ ఛార్జెస్ వేసి పెనాల్టీ ఛార్జెస్ కానీ ఇలా వేస్తూ కాల్స్ చేస్తున్నారు అనేది దానికి ఏమాత్రం కూడా తీసిపోకుండా ఈ బజాజ్ ఫైనాన్స్ కూడా చెక్ బౌన్స్ ఛార్జెస్ని ఎక్కువగా వసూలు చేస్తున్నారు సో దీని మీద చాలామంది కూడా కమెంట్స్లో పెట్టడం అయితే జరిగింది సో మన ఈఎంఐ డేట్ ఏదైతే ఉంటుందో మంత్లీ మంత్లీ ఆ డేట్ టైంలో మన అకౌంట్లో అమౌంట్ అనేది లేకపోతే ఈఎంఐ బౌన్స్ అవుతుంది అయితే ఈఎంఐ బౌన్స్ అయినందుకు ఈసీఎస్ ఛార్జెస్ కానీ బౌన్స్ ఛార్జెస్ కానీ వేస్తారు సో ఈ బౌన్స్ ఛార్జెస్ని వేసే రైట్స్ అయితే బ్యాంక్స్కి ఎన్బిఎఫ్సిస్కి ఉంటాయి అయితే ఒక నెలలో ఎన్నిసార్లు ఈ బౌన్స్ ఛార్జెస్ అనేవి పడతాయి అని చూసుకుంటే కనుక మాక్సిమం కూడా త్రీ టైమ్స్ లేదా ఫోర్ టైమ్స్ ఇంతకు మించి బౌన్స్ ఛార్జెస్ ని వసూలు చేయకూడదు ఎక్కువ సార్లు అయితే మనం చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ ఎంతో మంది కూడా మనకి పెట్టిన కమెంట్స్లో లో చెక్ బౌన్స్ ఛార్జెస్ వేస్తున్నారు ఎక్కువ సార్లు అలాగే ఒక నెలలో టెన్ టైమ్స్ కూడా వేస్తున్నారు ఒక సో ఒక నెలలో టెన్ టైమ్స్ అంటే టెన్ ఇంటూ వాళ్ళు వేసే చెక్ బౌన్స్ ఛార్జెస్ ఫోర్ నైంటీ రూపీస్ కానీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కానీ చూసుకుంటే కనుక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో ఇంత ఎక్కువగా వీళ్ళు ఈ బౌన్స్ ఛార్జెస్ని వసూలు అయితే చేస్తున్నారు సో ఇట్లా వసూలు చేసే అధికారం అయితే వీటికి ఉంటుందా అని అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది బట్ మనం ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రం ఒక నెలలో పది సార్లు పదిహేను సార్లు ముప్పై సార్లు ఇట్లా అదే పనిగా బౌన్స్ చేస్తూ అదే పనిగా ఈ బౌన్స్ ఛార్జెస్ని వేయటం అయితే ఇది ఆల్రెడీ కూడా జరుగుతుంది అది కూడా ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్ సో దీని మీద మనం ఏం చేయలేమా అని అంటే గనక సో మీరైతే ముందుగా చేయాల్సింది బజాజ్ ఫైన్ సర్వ్ యొక్క గ్రీవెన్స్ రీడ్రెస్ల్ ఒక మెయిల్ ఐడికి మెయిల్ పెట్టడం అయితే చేయాలి వీళ్ళ దగ్గర నుంచి మీకు ఏ రిప్లై కనుక రాకపోతే మాక్సిమం కూడా థర్టీ డేస్ లోపల రాకపోతే కనుక మీరు రిప్లై రానందువల్ల లేదా మీకు రిప్లై వచ్చినా కూడా తగిన సొల్యూషన్ కనుక అందులో లేకపోయినా కూడా రిప్లైలో మీరు దాని మీద ఎన్బిఎఫ్సీ మీద కానీ లేదా బ్యాంక్ మీద కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అంబోర్స్మెంట్ సర్వీస్కి కంప్లైంట్ చేయొచ్చు సో ఈ అంబోర్స్మెంట్ స్కీమ్ ఏంటి అంటే కనుక ఒక కంప్లైంట్ ఫోరం అంటే మనం ఏదైనా కనుక మనకి ఎన్బిఎఫ్సీస్ కానీ బ్యాంక్స్ మీద కానీ కొన్నిసార్లు కంప్లైంట్స్ అనేది ఉండొచ్చు సో వీటి మీద మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి అనే దాని గురించి ఈ అంబోర్స్మెంట్ స్కీమ్నే తీసుకొచ్చారు సో ఈ అంబూడ్స్మెంట్ స్కీమ్కి ఎప్పుడు మీరు కంప్లైంట్ చేయొచ్చు అంటే మీకు బ్యాంక్ నుంచి లేదా ఎన్బిఎఫ్సి నుంచి ముప్పై రోజుల లోపుగా ఎటువంటి సమాధానం రాకపోయినా లేదా వచ్చిన సమాధానం మీకు ఎటువంటి సొల్యూషన్ ఇవ్వకపోయినా కంప్లైంట్ అయితే చేయొచ్చు అయితే ఇది ఎట్లా చేయాలి అంటే ఒకటి మీరు ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్అప్ చేసి తగిన ప్రూఫ్స్ అటాచ్ చేసి ఒక అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుంది అంబుడ్స్ మ్యాన్ యొక్క అడ్రస్ అలాగే ఆన్లైన్లో కూడా ఈ కంప్లైంట్ మీరు ఫైల్ చేయొచ్చు ఇంటి దగ్గరే ఉండి ఈ కంప్లైంట్ మీరు ఫైల్ చేయాలంటే కనుక ముందుగా ఆ కన్సర్న్ ఎన్బిఎఫ్సీ లేదా బ్యాంక్కి మీరు కంప్లైంట్ చేసి ఉండాలి చేసినట్లుగా ప్రూఫ్ని మీరు ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది సో అందువల్ల మీరు ఈ చెక్ బౌన్స్ ఛార్జెస్ గురించి మీకు ఎన్నిసార్లు చెక్ బౌన్స్ అవుతుంది సో ఒక నెలలో ఎన్నిసార్లు మీకు చెక్ బౌన్స్ ఛార్జెస్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేసి ఆన్లైన్లో మీ దగ్గరే ఎంత అమౌంట్ని వాళ్ళు డిడక్ట్ చేశారు దానికి కాంపెన్సేషన్గా మీరు ఎంత అమౌంట్ని తిరిగి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ మీరు ఆన్లైన్లో అయితే కంప్లైంట్ చేసే అవకాశం ఉంది అలాగే దీని మీద మనం ఆర్బీఐకి ఎట్లా ఆన్లైన్లో కంప్లైంట్ని సబ్మిట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సో వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.